నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టిన కోట పల్నాటి ముఖద్వారంగా వెలసిల్లే నర్సరావుపేట. సమగ్ర వార్తా సమాచారంతో ప్రతి పూట వి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట నియోజకవర్గంలో పోలింగ్ బూత్ల వారి ఓటర్ల లిస్టు తప్పొప్పులను సరిదిద్దేందుకు సర్వే నిర్వహిస్తున్నాం. ఓటర్లు సహకరించాలి. ఆర్డీఓ వెంకటేశ్వర్లు. నాయి బ్రాహ్మణులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పట్టణంలో ఎంపీ కేశినేని నాని దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీసీ సంఘాల నాయకులు. నర్సరావుపేట పట్టణంలోని హోటళ్లను తనిఖీ చేసి పరిశుభ్రత పాటించాలని హోటల్ యజమానులకు జరిమానా విధించిన మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 35వ వర్ధంతిని పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఓటరు లిస్టులో తప్పు ఒప్పులను సరిదిద్దేందుకు నర్సరావుపేట నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు, గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో బీఎల్ఓలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని, ఓటర్లు వారికి సహకరించి తమ ఓటు కార్డులో ఉన్న తప్పు ఒప్పులను సరిచేసుకోవాలని ఆర్డీఓ ఎం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు, గ్రామ కార్యదర్శులు బీఎల్ఓలతో ఆర్డీఓ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మనకి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆదేశాల మేరకు సీఈఓ గారు మాకు ఈ ఓటర్ల యొక్క లిస్టులో వాళ్ళ నేమ్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్స్ కానీ ఏదైనా సరే తప్పులు ఉన్నాయనే దాని మీద వెరిఫై చేసేసి మనకి వెరిఫై చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మనకి నర్సరావుపేట కాన్స్టిట్యూన్సీలో 239 కాన్స్టిట్యూన్సీలు ఉంటే అందులో 223,000 వరకు మనకి పైగా మన ఓటర్లు ఉన్నారు. అందులో 99% ఆల్రెడీ ఇప్పుడు మా యొక్క బీఎల్ఓలు, తర్వాత సూపర్వైజర్లు ఉన్నారు. మనకి అంటే రెవెన్యూ స్టాఫ్, పంచాయతీ సెక్రటరీ కానీ మున్సిపల్ స్టాఫ్ కానీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీఎల్ఓని కోఆర్డినేట్ చేసుకొని ప్రతి డోర్ టు డోర్ వెరిఫికేషన్కి వెళ్ళి వాళ్ళ యొక్క ఓటర్ లిస్ట్లో ఉన్న పేర్లు వాళ్ళని అడిగి తెలుసుకొని ఏదైనా తప్పులు ఉన్నా కానీ ఒప్పులు ఉన్నా కానీ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ తీసుకొని సరి చేయడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే మన యొక్క పోలింగ్ స్టేషన్ యొక్క బౌండరీలు కూడా ఫిక్స్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా ఆన్లైన్లో మ్యాపింగ్ చేసి ఆ యొక్క బౌండరీస్ని కూడా వాళ్ళు మ్యాప్ చేయమని చెప్పడం జరిగింది. మ్యాప్ చేశారు ఆల్రెడీ. అదేవిధంగా ఆ పోలింగ్ స్టేషన్ ఉన్నటువంటి సెక్షన్స్ కూడా కొన్ని ఐడెంటిఫై చేసి సెక్షన్లకు కూడా ఒక నోషనల్ నెంబర్, ప్రతి ఇంటికి కూడా ఒక నెంబర్ ఇచ్చేసి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈరోజు మా యొక్క స్టాఫ్ని, అంటే వీళ్ళంతా కూడా సూపర్వైజర్లు ఉన్నారు ఫీల్డ్లో, వీళ్ళ ద్వారా బీఎల్ఓ ద్వారా చేయించడం కోసం ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళకి ఏ రకంగా చేయాలనే దాని మీద మేము వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగిందనమాట. దీని బేసేసుకొని వీళ్ళు ఫీల్డ్కి వెళ్ళి అక్కడ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఎంతమందికి, అంటే మినిమం కనీసం 100 ఓట్ల నుంచి 150 ఓట్ల మధ్య ఒక సెక్షన్ క్రియేట్ చేసి ఆ సెక్షన్లో ఎన్ని ఫ్యామిలీస్ వస్తున్నాయో చూసుకొని వాటికి నోషనల్ నెంబర్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ అక్కడ వచ్చే సెక్షన్లో కూడా ఆ ఇంటికి కూడా ఒక నెంబర్ అనేది క్రియేట్ చేయమని చెప్పడం జరిగింది. అంటే ఫ్యూచర్లో మనకి ఏదైనా ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్కి షిఫ్ట్ అయినా కానీ ఓటర్లు, అంటే ఆ ఫ్యామిలీ నలుగురిని ఒకే చోటకి ఒక సెక్షన్ తీసుకెళ్ళడానికి కన్నట్టుగా ఉంటుంది. ఇట్లా ఏదైనా మనకి ఒకరోజు దీని మీద ప్రయోజనం ఉంటుంది కాబట్టి పక్కగా చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా వీళ్ళకి ఈరోజు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి వీళ్ళకి తెలియజేసాం ఏ రకం చేయాలనేది. వీళ్ళు ఫీల్డ్కి వెళ్ళి మేము చెప్పిన అది యొక్క విధి విధానం చేసేసుకొని వాళ్ళు తయారు చేస్తారు అన్నమాట. తర్వాత దాన్ని గూగుల్ మ్యాప్లో మేము మళ్ళీ అప్లోడ్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తే మాకు మన కాన్ఫిడెన్స్ ప్రోగ్రెస్ కూడా మొత్తం కంప్లీట్ చేసినట్టుగా మనకి వస్తుంది అన్నమాట రిపోర్ట్. ఈ విధంగా అందరూ చేయమని చెప్పి సాధించడం ఈరోజు చెప్పాము. ఇది మనకి యాక్చువల్గా అయితే ఎక్కువ టైం కూడా లేదు. మనకి మళ్ళీ పబ్లికేషన్ ఏమి ఉంటాయి కాబట్టి ఈరోజు చేయాలి. ఒక 1 వీక్ లోన్ చేసేయాలి వాస్తవంగా అయితే. అంటే ముందుగా చెప్పడం జరిగింది. ఈ వెరిఫికేషన్ వల్ల కొంత చేయడం టైం తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఒక 2-3 రోజుల్లో నేను చేయమని చెప్తున్నాను కంప్లీట్.
నర్సరావుపేట పట్టణంలోని హోటళ్లలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్ బి శివారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేశారు. హోటల్ వెనుక చెత్తా చెదారాన్ని కుప్పలుగా పోయడం, తడి పొడి చెత్త వేరు చేయకపోవడం, పరిశుభ్రత పాటించని హోటళ్లను గుర్తించి కమిషనర్ జరిమానాలు విధించారు. స్వచ్ఛ నర్సరావుపేటలో భాగంగా హోటళ్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలను మెరుగుపరచాలని ఈ సందర్భంగా కమిషనర్ శివారెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు, ఎన్విరాల్మెంట్ ఇంజనీర్ దేవిక, దుర్గతో పాటు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని నాయీ బ్రాహ్మణులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నర్సరావుపేట నాయీ బ్రాహ్మణ మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో కేశినేని నాని దిష్టిబొమ్మను దహనం చేశారు. కేశినేని నాని నాయీ బ్రాహ్మణులకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని ఎడల బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా నాయకులు బి పూర్ణచంద్రరావు అన్నారు. ఈ కార్యక్రమంలో బి వెంకటేష్, టి శివరామకృష్ణ, వి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని గారు అసభ్యకరమైన పదజాలంతో పనిలేని మంగళ పిల్లి దొరగా కొరిగాడని చెప్పి ఒక సామెతని ఎవరో ఆ రోజుల్లో పరిగిమాల్లో వేసిన ఒక సామెతని ఇవాళ అతను పబ్లిక్ గా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ముందు అసభ్యకర పదజాలాన్ని ప్రయోగించి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షల మంది న్యాయబ్రాహ్మణ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 లక్షల మంది న్యాయబ్రాహ్మణులు కేసీఆర్ నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని చంద్రబాబు నాయుడు, అది బీసీల పార్టీ, బీసీల కోసం పెట్టాము మేము, మా పార్టీ బీసీని ప్రారంభించాలని చెప్పుకుని చంద్రబాబు నాయుడు బీసీల గురించి ఆ విధంగా అసభ్యకరమైన పదజాలంతో దూషించిన కేసీఆర్ నానిని పార్టీ నుండి అంటే పత్రాలు చేయాలి, అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర బీజేపీని నర్సాపట్ల ఉన్నటువంటి డిఎస్పీ గారిని ఈ పత్రికమ్మకు కోణమైనది. అలాగనే భవిష్యత్తులో ఒకసారి గతంలో చంద్రబాబు నాయుడు సచివాలయ సాక్షిగా నాయబ్రాహ్మణ తోకలు వస్తాను ఊళ్ళో కాలు పెట్టగలను చెప్పి అనే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి మనం జరిగిన ఎలక్షన్స్ లో నాయబ్రాహ్మణ సత్తా ఏంటో తీసుకోవాలని అందరినీ కలుపుకొని తెలుగుదేశం పార్టీ గతిదిగే విధంగా ఈ రాష్ట్రంలో చంద్రరావుని పూరించి దాన్ని సాధించుకొని మేము ఐక్యతగా ఉండం, మమ్మల్ని మా మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన కేసీఆర్ నానిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి వేరే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కేసీఆర్ ఎస్సీ ముస్లిం మహిళా సంఘాన్ని కలుపుకొని ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేయడానికి మేము వెనకాడమని చెప్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు, మీకున్న 25 సీట్లు ఈ రాష్ట్రంలో, ఈ బీసీని కూడా మొత్తాన్ని దూరం చేసుకుంటే కనీసం 5 సీట్లు కూడా మిగిలవు. ఈ రోజు మీరు తగ్గించి కేసీఆర్ నానిని తెలుగుదేశం పార్టీ నుంచి పత్రాలు చేయాలని చెప్పి పత్రముగా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు నర్సాపట్లో ఆర్టీ ఆఫీసు ముందు కేసీఆర్ నాని దిష్టమ దహనం చేసి దానికి మాకు ఇక్కడ ఎస్సీ బీసీ ముస్లిం మహిళ ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు పులిమడి పూర్ణచంద్రరావు గారు మొన్న కృష్ణా జిల్లా విజయవాడలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ నాని మాట్లాడుతూ పనిలేని మంగళి జరిగినట్టు అనే నాయి బ్రాహ్మణ కులాన్ని బీసీ కులాలందరూ కూడా ఆత్మ గౌరవం దెబ్బతినే విధంగా మాట్లాడటం జరిగింది. శేఖర సౌదరి అనే అతని వ్యక్తి కూడా టీడీపీ ప్రభుత్వం ప్రోత్సహించాలా, టీడీపీ నాయకులు ప్రోత్సహించాలా, పెయిడ్ ఆర్టిస్టుల చేత గొర్రెలు బర్రెలు కాసుకునే వారికి మంత్రి పదవి ఇస్తే ఏమంటుందని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం జరిగింది. ఇది మొదటిది కాదు, రెండోది కాదు. రెండు కార్యక్రమాలు మీరు ఇలా కావాలని బీసీల యొక్క
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు. ఖబర్దార్, మీకు ఇదే లాస్ట్ వార్నింగ్. మీకు 120 సీట్లు 115 సీట్ల నుంచి 23 వచ్చినా బుద్ధి రాకపోతే లాస్ట్గా 3 కూడా మీకు రావని ఎస్సీ ఎస్టీ బీసీ మాట ఐక్యత జాతీయ అధ్యక్షుడిగా నేను ఖబర్దార్ అని వార్నింగ్ ఇస్తున్నాను. ఎప్పుడైనా సరే ఈ దేశ నిర్మాతల మేము, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సంపద సృష్టించేది మేము. చరిత్ర అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ. రాష్ట్రం మాది, దేశం మాది. 3% 4% ఉంటే మీకు మేము ఓటేసి గెలిపిస్తే మా ఓట్లతో గద్దెనెక్కి మమ్మల్ని ఆత్మ విమర్శ చేసుకునే విధంగా, ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మీరు చేయటం చాలా దుర్మార్గం. ఇది సీనియర్ పార్లమెంటేరియన్, రాజ్యసభ సభ్యులు, సిపిఐ సీనియర్ నాయకులు గురుదాస్ గుప్తా మృతి అటు కార్మిక లోకానికి, ఇటు సిపిఐ పార్టీకి తీరని లోటని జిల్లా ఏఐటియుసి కార్యదర్శి కాసారాంబాబు అన్నారు. కామ్రేడ్ గురుదాస్ గుప్తా మృతికి సంతాపం తెలుపుతూ పట్టణంలోని ఏఐటియుసి కార్యాలయంలో సిపిఐ మరియు ఏఐటియుసి కార్మిక సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భవన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల సాధన కోసం పార్లమెంటులో గలమెత్తిన ఏకైక నాయకుడు గురుదాస్ గుప్తా అని, కార్మికులను ప్రభుత్వాలు గుర్తించి గుర్తింపు కార్డులను ఇవ్వడం కామ్రేడ్ గుప్తా కృషి ఫలితమేనని ఈ సందర్భంగా కాసారాంబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి ఉప్పలపాటి రంగయ్య, ఏవైఎఫ్ కార్యదర్శి బైతన వెంకట్, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి ఎం సంపత్ కుమార్, జాన్ సైదా, చక్రం, డేవిడ్, అంకమారావు, పెద్దబ్బాయి, సైదులు, జే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ రోజు 100 సంవత్సరాలు ఏఐటిసి పూర్తి చేసుకొని ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తి, 1920లో ఏఐటిసిని స్థాపించి బొంబాయిలో ఈ రోజుకి 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఈరోజు మరి ఈ యొక్క 100 సంవత్సరాల శతాబ్ది ఆవిర్భావ దినోత్సవం జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అందరం వచ్చి ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు మన ఏఐటియుసి జాతీయ నాయకుడు గురుదాస్ దాస్ గుప్తా గారు కార్మిక పక్షపాతి, అనేక సత్తాలు కానీ పార్లమెంట్లో కానీ కార్మికుల గురించి ఒక తాటి మీద తీసుకురావాలని ఆనాడు ముంబైలో ఉన్నటువంటి కార్మికులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఏఐటిసి నాయకత్వాన ఆనాడు లాలా లజపతిరాయ్ గారు, అదేవిధంగా ఆ డాంగే గారు, అదేవిధంగా అనేక మంది స్వతంత్ర సమర యోధులు స్థాపించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎన్నో కార్మిక రంగంలో సంబంధించినటువంటి అనేక సుదీర్ఘమైనటువంటి మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ దేశ అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల పురో అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని, ఆమె సేవలను దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని నర్సరావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అలెగ్జాండర్ సుధాకర్ అన్నారు. ఇందిరాగాంధీ 35వ వర్ధంతిని పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈరోజు గొప్ప వ్యక్తుల్ని ఈ సందర్భంగా స్మరించుకోవటం అనేది చాలా అవసరం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో, దేశ పరిస్థితుల్లో కానీ ఇందిరాగాంధీ గారు చిన్న వయసులోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గొప్ప మహిళగా పేరు పొందారు. అలాగే మహాత్మా గాంధీ, నెహ్రూ అడుగుజాడల్లో నడుస్తూ ఆమె దేశానికి కూడా ప్రధానిగా అమితమైన సేవలను అందించిన గొప్ప వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాన్ని నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అధ్యాపకులు, విద్యార్థులు జాతీయ ఐక్యతా దినోత్సవంకు మద్దతుగా ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్మించి దేశ ఐక్యతను పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మల్లయ్య, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధీర్, మాజీ ప్రిన్సిపల్ మహేష్, ఎన్ఎస్ఎస్ కమాండెంట్ కెప్టెన్ రాజు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు కోటేశ్వరరావు, సరళ, నరసింహారెడ్డి, వై రాజారెడ్డి అనితలు పాల్గొన్నారు. అందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నారు. జై భారత్. జై భారత్. భారత్ మాతాకి జై.
క్రొంపిచెర్ల మండలం వెప్పర్ల రెడ్డిపాలెం హైస్కూల్లో చదువుతున్న విద్యార్థిని పాపసాని చందన ఇటీవల పేరేచెర్లలో జరిగిన జిల్లా స్థాయి వైఎస్ఆర్ స్కూల్ గేమ్స్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికైనట్లు స్కూల్ ప్రిన్సిపల్ మేరీ సుసేను అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో తమ విద్యార్థి చందన పాల్గొనడం అభినందనీయమని ఆమె అన్నారు. ఈ నెల 29వ తారీఖున పేరేచెర్లలో నిర్వహించబడిన వైఎస్ఆర్ స్కూల్ గేమ్స్ నందు జిల్లా స్థాయి అండర్ 17 కబడ్డీ గేమ్స్లో మా యొక్క ఇంటర్మీడియట్ విద్యార్థిని పాపసాని చందన స్కూల్ గేమ్స్లో మా స్కూల్ తరపు నుండి మరి జిల్లా స్థాయిలో పాల్గొనడానికి జిల్లా తరపున పాల్గొనడానికి సెలెక్ట్ అయిందని చెప్పడానికి ఎంతో హర్షిస్తున్నాం. తన పడిన కృషిని మేము ఎంతగానో అభినందిస్తున్నాం. ఈ నెల వచ్చే నెల 7వ తారీఖు నుండి రాష్ట్ర స్థాయి పోటీలు తూర్పుగోదావరి జిల్లాలో జరగనాయి. దానిలో పాల్గొనడానికి తను కృషి తన ప్రాక్టీస్ కొరకు వచ్చే వారం నుండి బాపట్లలో జరిగే శిక్షణా తరగతులకు హాజరవుతున్నందుకు తన్ని ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసి జిల్లా స్థాయికి మంచి పేరు తీసుకురావాలని మేము తన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ దీవిస్తున్నాము. కార్తీక మాసం నాగుల చవితి పురస్కరించుకుని రొంపిచెర్ల గ్రామ పరిధిలోని రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాలస్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజ అభిషేకాలు నిర్వహించారు. ఎంతో చరిత్ర కలిగి ప్రాచీన దేవాలయంగా ఉన్న మదన గోపాలస్వామి దేవాలయంలో నాగుల చవితి సందర్భంగా మహిళలు పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు తీర్తాయని దేవాదాయ అర్చకులు అంటున్నారు. నాగేశ్వర స్వామి దేవతాభ్యో నమః. రొంపిచెర్లలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాల స్వామి వారి దేవస్థానంలో ఈరోజు కార్తీక మాసంలో నాగుల చవితి సందర్భంగా గ్రామంలో భక్తులు మహిళలు చాలామంది అందరూ కూడా వచ్చి స్వామివారికి పాలు పోసి నాగేంద్ర స్వామివారికి పాలు పోసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాల స్వామివారి దేవాలయం బాగా చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ నాగేంద్ర స్వామివారు ఇక్కడ తిరుగుతూ ఉంటారని ప్రసిద్ధి. ఇప్పటికి కూడా ఒక 40 రోజుల పాటు లోపల గర్భాలయంలో నల్ల తాచు పెద్ద నాగేంద్ర స్వామివారి యొక్క స్వరూపము గర్భాలయంలో ఉండి స్వామివారి యొక్క నైవేద్యం పెట్టడానికి వచ్చినప్పుడు అర్చకులు నైవేద్యం పెట్టడానికి వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా స్వామివారు ఇక్కడే తిరుగుతూ ఉండి స్వామివారి యొక్క అనుగ్రహం ఈ గ్రామంలో వాళ్ళందరికీ కూడా కలుగుతుందని చెప్పి ఇంతకన్నా నిదర్శనం ఏమీ లేదు. ఈ యొక్క నాగుల చవితి సందర్భంగా స్వామివారి యొక్క అనుగ్రహానికి సంతానం లేని వారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు, సంతానం కొంతమందికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అంటే అపార్షన్లు అవుతూ ఉంటాయి, అటువంటి వాళ్ళు కనుక ఈ రోజున ఉపవాసం ఉండి నాగేంద్ర స్వామివారికి పుట్టలో పాలు పోసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పొంది ఈ యొక్క కార్తీక మాసంలో నాగుల చవితి ఇది రోజు 3వ రోజు కార్తీక మాసం ప్రారంభమై కనుక అందరూ కూడా ఈ యొక్క నాగేంద్ర స్వామివారికి అనుగ్రహానికి పొందవలసిందిగా మరీ మరీ కోరుచూ ఉన్నాం. వి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నర్సరావుపేట నియోజకవర్గంలో పోలింగ్ బూత్ల వారి ఓటర్ల లిస్టు తప్పొప్పులను సరిదిద్దేందుకు సర్వే నిర్వహిస్తున్నాం, ఓటర్లు సహకరించాలి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు. నాయి బ్రాహ్మణులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పట్టణంలో ఎంపీ కేశినేని నాని దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీసీ సంఘాల నాయకులు. నర్సరావుపేట పట్టణంలోని హోటళ్లను తనిఖీ చేసి పరిశుభ్రత పాటించాలని హోటల్ యజమానులకు జరిమానా విధించిన మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 35వ వర్ధంతిని పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. We'll be right back.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ వీ న్యూస్. నమస్తే.